అనితుడు శేషన్నకు 14 రోజులు జుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. దీంతో శేషన్నను చెంచులగూడ జైలుకు తరలించారు పోలీసులు. 3 రోజుల కస్టడీ తర్వాత కోర్టులో పోలీసులు శేషన్నను హాజరుపరిచారు. ఈ నెల 7 నుంచి 10 వరకు కస్టడీ తీసుకున్నారు పోలీసులు. మీడియాకు తెలియకుండా కస్టడీ ముగించిన పోలీసులు అనంతరం కోర్టులో హాజరుపరిచారు. శేషన్నకు 14 రోజులు జుడిషియల్ రిమాండ్ విధించడంతో చెంచులగూడ జైలుకు తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ ఉషా జాయిన్ అవుతున్నారు. ఉషా, నయం కేసుకు సంబంధించి ఇంకా కూడా విచారణలు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా శేషన్నకు సంబంధించి అసలు ఏం జరిగింది, విచారణ అప్డేట్స్ ఏంటి? సతీష్, ఏదైతే నయీం ప్రధాన అనుచరుడైనటువంటి శేషన్నను గత 10 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి చెంచల్గూడ జైలుకు తరలించారు. రిమాండ్ నిమిత్తం 14 రోజుల చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే పోలీసులు, గోల్కొండ పోలీసులు కస్టడీ నిమిత్తము 3 రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంది. అయితే దీనిని మొత్తము కూడా గోప్యంగా మీడియాకి తెలియకుండా కస్టడీని ముగించారు పోలీసులు. ఈ నెల 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు పోలీసులు కస్టడీలో 3 రోజుల పాటు సుదీర్ఘంగా నయీం కి సంబంధించి ఆస్తుల వివరాలు, అలాగే నయీం హత్యలకి సంబంధించి ప్రతి ఒక్క దాని గురించి కూడా పోలీసు ఈ 3 రోజుల్లో కూపీలాగే శేషన్న దగ్గర నుంచి పక్కా సమాచారాన్ని సేకరించారు. దీన్ని మొత్తము కూడా ఈ 3 రోజుల కస్టడీ ఏదైతే ఉందో, గోల్కొండ పోలీసులు కస్టడీలో తీసుకున్నారో, దీన్ని మొత్తము కూడా గోప్యంగా ఉంచారు మీడియాకి తెలియకుండా. ఈ రోజు సెలవు, దసరా సెలవులు కోర్టు ఓపెన్ అవ్వడంతో ఈ రోజు నాంపల్లి కోర్టులో శేషన్నను హాజరుపరిచి అలాగే చెంచల్ కూడా జైలుకి తరలించారు. 14 రోజులు రిమాండ్ సతీష్. రైట్, థ్యాంక్ యూ ఉషా.